ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ టూలో సాంఘిక శాస్త్ర విభాగంలో ప్రచురించిన నూతన పాఠ్య పుస్తకం నుండి పదవ పాఠం స్వాతంత్ర అనంతర భారతదేశం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ల నుండి నేర్చుకుందాం ప్రతి పాయింట్ కూడా ఈ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ఇలా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ లెసన్ నుంచి చూసినట్లయితే స్వాతంత్ర అనంతర భారతదేశం ఇందులో మొదటిగా కొన్ని అర్థాలు పేర్కోవడం జరిగింది అవి ఏంటి అని మనం చూస్తే ఫ్రాంచైజ్ ఫ్రాంచైజ్ అంటే ఓటు హక్కు అని అర్థం ఫ్రాంచైజ్ ఓటు హక్కు లింగ్విస్టిక్ ఇది భాషకు సంబంధించింది రాజ్యం ప్రభుత్వానికి సంబంధించిన సూచనే రాజ్యం అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ రాజ్యం అనేది సంబంధించింది కాదు దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించింది కాదు రాజ్యం అనేది తర్వాత దేశ విభజన సమయంలో మత ప్రాతిపదికన భారతదేశం అనేది విభజింపబడింది పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన శరణార్థులు ఎనభై లక్షల మంది ఉన్నారు ఆ టైంలో అల్లర్లలో మరణించిన వారు పది లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు స్వదేశీ సంస్థానాలు ఐదు వందలు ఉన్నాయి ఈ స్వదేశీ సంస్థానాలు నవాబులు మహారాజులు ఆధీనంలో ఉంటూ ఉండేవి ఇక్కడ భారతదేశంలో ఆ టైంకి అంటే విభజన కాలానికి జనాభా ఎంత అంటే ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్లు ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్లు స్వాతంత్రం వచ్చి రెండు వేల ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం నాటికి రెండు వేల ఏడు ఆగస్టు పదిహేను నాటికి అరవై వసంతాలు పూర్తి చేసుకుంది మన భారతదేశం తర్వాత మహాత్మాగాంధీ ఈ మహాత్మాగాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేశాడు ఎప్పుడు చేశాడు అంటే పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై తేదీన మహాత్మా గాంధీని నాథూరం ఘాట్సే హత్య చేయడం జరిగింది ఈ గాంధీ భస్మాన్ని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు గాంధీజీ మరణించిన తరువాత ఆయన యొక్క చిత్తాభస్మాన్ని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేయడం జరిగింది ఇది ఎక్కడుంది అంటే అలహాబాద్లో ఉంది ఎప్పుడు చేశారు పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఇక్కడ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేయడం జరిగింది ఇక్కడ నెహ్రూ ఒక మాట పేర్కొన్నాడు ఏమని ప్రకటించాడు అంటే గాంధీజీ మరణం గూర్చి ఆ రోజు సాయంత్రం ఆల్ ఇండియా రేడియోలో చెప్పాడు మిత్రులారా మన జీవితాల నుంచి వెలుగు దూరమైంది అంతటా చీకటి అలుముకుంది మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని నెహ్రూ ప్రకటన చేశాడు ఆల్ ఇండియా రేడియో ద్వారా ఈయన భారత ప్రధాని అంతేకాకుండా విదేశాంగ మంత్రి కూడా ఆ టైంలో భారత ప్రధాని మాత్రమే కాదు భారత విదేశాంగ మంత్రి కూడా నెహ్రూనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఈయన వ్యతిరేకం భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు చేయాలి అనే అంశానికి నెహ్రూ వ్యతిరేకం ఈయన వల్లభాయ్ పటేల్తో కలిసి వ్యతిరేకించాడు ఆ కాలంలో వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని యొక్క పదవిని చేపట్టారు ఈ యొక్క నెహ్రూ వల్లభాయ్ పటేలు ఏమని పేర్కొన్నారు అంటే విచ్ఛిన్నకర ధోరణులు నిరోధించడానికి దేశం బలంగా సమైక్యంగా ఉండాలి అని వీళ్ళిద్దరూ పేర్కొన్నారు విచ్ఛిన్నకరమైన ధోరణులు నిరోధించడానికి దేశము బలంగాను సమైక్యంగా ఉండాలని చెప్పేసి వల్లభాయ్ పటేలు నెహ్రూ అప్పటికీనా ప్రధాని వల్లభాయ్ పటేల్ ఏమో ఉప ప్రధాని వీరు పేర్కొన్నారు వీళ్ళిద్దరూ మరల ఏమన్నారు అంటే మా అభిప్రాయం ప్రకారము భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మేము మద్దతు ఇవ్వలేము భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మేము మద్దతు ఇవ్వలేము అని చెప్పేసి వల్లభాయ్ పటేల్ నెహ్రూ పేర్కోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఈ యొక్క ఎన్నికల సమయంలో నెహ్రూ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మన మద్రస్ ప్రాంతంలో ఉమ్మడి మద్రస్ ఆ టైంలో మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పేసి నల్ల జెండాలతో ప్రదర్శనలు చేశారు అదే సమయంలో పొట్టి శ్రీరాములు ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు ఎవరో పొట్టి శ్రీరాములు ఈయన యాభై తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేసి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తేదీ మరణించాడు అయితే అక్టోబర్ ఒకటో తేదీ పంతొమ్మిది యాభై మూడున ఆంధ్ర రాష్ట్రము పొట్టి శ్రీరాములు గారి యొక్క కృషి ఫలితంగా ఏర్పాటైంది తరువాత ఆంధ్రప్రదేశ్గా అవతరించింది తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఈ యొక్క కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ప్రత్యేక రాష్ట్రాల కొరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది యాభై ఆరులో ఈ యొక్క కమిషన్ అనేది తన నివేదికను సమర్పించింది ఏమని పేర్కొంది నివేదికలో అంటే అస్సామీ బెంగాలీ ఒరియా తమిళం మలయాళం కన్నడ తెలుగు అస్సామీ బెంగాలీ ఒరియా తమిళం మలయాళం కన్నడ తెలుగు వారికి ఈ భాషలు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సూచించింది ఇక్కడ బొంబాయి ఈ బొంబాయిలోని పంతొమ్మిది వందల అరవైలో ద్విభాషా రాష్ట్రం బొంబాయి అనేది పంతొమ్మిది అరవై సంవత్సరంలో ద్విభాషా రాష్ట్రం ఇక్కడ మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్రను గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ రాష్ట్రం నుండి బొంబాయి రాష్ట్రం నుండి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ బొంబాయిలోనే ప్రస్తుతం దారావి అనే ప్రాంతం ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మురికి వాడలలో ఒకటి దారావి అనే ప్రాంతం ముంబైలో ఉన్న దారావి అనే ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద మురికి వాడలలో ఒకటి తర్వాత పంజాబ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ నుండి ఏర్పడిన రాష్ట్రాలు ఏంటి అంటే పంజాబు హర్యానా ఇక్కడ పంజాబ్లోని పంజాబీ మాట్లాడతారు ఈ పంజాబ్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు తర్వాత హర్యానా ఇక్కడ హిందీ మాట్లాడతారు తర్వాత స్వదేశీ సంస్థానాలు పంతొమ్మిది నలభై ఏడు యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు స్వదేశీ సంస్థానాలని పిలువబడ్డాయి పంతొమ్మిది యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ప్రత్యేక పాలనా విభాగాలుగా ఈ స్వదేశీ సంస్థానాలు అనేవి ఉన్నాయి ఇక్కడ టీటీ కృష్ణమాచారి ఈయన ఏమన్నారు అంటే దక్షిణ భారత ప్రజల తరపున ఒక హెచ్చరిక జారీ చేశాడు దక్షిణ భారత ప్రజల తరపున ఒక హెచ్చరిక జారీ చేసింది అంటే టిటి కృష్ణమాచారి ఇక్కడ ఏమని పేర్కొన్నాడు ఆ హెచ్చరికలు అంటే హిందీని మా మీద బలవంతంగా రొద్దితే భారత్ నుంచి మేము విడిపోతాము అని టిటి కృష్ణమాచారి పేర్కోవడం జరిగింది చివరికి రాజ్యాంగ పెద్దలందరూ కూడా ఒక రాజీకి వచ్చారు ఏంటి ఆ రాజీ అంటే హిందీ భాష అధికార భాషగా ఉంటుంది కోర్టు సర్వీసులు రాష్ట్రాల మధ్య సంప్రదింపులతో ఆంగ్ల భాష ఉపయోగించబడుతుంది ఇలా రెండు భాషలు కూడా ఉపయోగించడం జరిగింది హిందీ ఏమో అధికార భాషగా ఉంటుంది కానీ ఇంగ్లీష్ అనేది మాత్రం కోర్టు సర్వీసుల్లోనూ రాష్ట్రాలు సంప్రదింపుల్లోనూ ఉపయోగించవచ్చు అని పేర్కోవడం జరిగింది తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం పంతొమ్మిది యాభై పంతొమ్మిది అరవై ఈ మధ్యకాలంలో ప్రచన్న యుద్ధం ఆరంభమైంది ఈ యొక్క యుద్ధం అలేన విధానానికి పునాది వేసింది ప్రచ్చన్న యుద్ధం అనేది అలేన విధానానికి పునాది వేసింది ఇక్కడ నెహ్రూ ఈయన భారత విదేశాంగ విధానాన్ని రూపొందించాడు ఎందుకంటే భారత విదేశాంగ మంత్రి కూడా నెహ్రూనే భారత ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి కూడా నెహ్రూనే కాబట్టి నెహ్రూ భారత విదేశాంగ విధానాన్ని రూపొందించాడు రెండు ప్రధాన కూటములలో చేరవద్దు అని ప్రపంచ దేశాలను కోరడం జరిగింది అలైన విధానం ద్వారా ఈ కూటాలకు దూరంగా ఉండడం అంటే ఒంటరిగా ఉండడం కాదని అలైన విధానం నమ్మింది ఇక్కడ ప్రతినిధులు అలీన విధానం సంబంధించి ఆ టైంలో అంటే ఈజిప్ట్ యుగోస్లేవియా ఇండోనేషియా ఘన భారతదేశం ఈ యొక్క దేశాలు ప్రతినిధులు అందరూ కూడా ఈ అలీన విధానానికి రూపకల్పన చేయడం జరిగింది ఇక్కడ బాండు సమావేశం పంతొమ్మిది యాభై ఐదులో జరిగింది ఇక్కడ కొత్తగా స్వాతంత్రం పొందిన ఇరవై తొమ్మిదికి పైగా దేశాలు ఈ బాండుంగ్ సదస్సులో పాల్గొన్నాయి కొత్తగా స్వాతంత్రం పొందిన ఇరవై తొమ్మిదికి పైగా దేశాలు బాండింగ్ సదస్సులో పాల్గొన్నాయి ఈ సదస్సులో చర్చించిన అంశాలు ఏంటి అంటే వలస పాలన పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిలవరించడం వలస పాలన పాశ్చాత్య ఆధిపత్యాన్ని నిలవరించడం తర్వాత మేనన్ పంతొమ్మిది యాభై రెండు అరవై రెండు యుఎన్ఓలో భారత ప్రతినిధి కృష్ణ మేనన్ అనే ఆయన యుఎన్ఓలో పంతొమ్మిది యాభై రెండు అరవై రెండు మధ్యకాలంలో భారత ప్రతినిధి ఈయన అలేని విధానాన్ని సమర్థించడం జరిగింది తర్వాత రాజ్యాంగం భారత రాజ్యాంగం చూసినట్లయితే ఈ రాజ్యాంగ రచన పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ నుంచి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ వరకు ఈ రచన చేయబడింది ఇక్కడ మూడు వందల రాజ్యాంగ పరిషత్ సభ్యులు అనేక సమావేశాల్లో పాల్గొన్నారు ఈ రాజ్యాంగ సభకు సంబంధించి చూసినట్లయితే రాజ్యాంగ సభ సమావేశాలు ఎక్కడ జరిగేవి అంటే న్యూఢిల్లీలో జరిగేవి ఇందులో నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మనం వారికి భద్రతా హక్కు కల్పించాలి మనం వారికి భద్రతా హక్కు కల్పించాలి ఈ మాటలు నెహ్రూ ఎవరి గురించి చెప్పాడు అంటే ముస్లిం సోదరుల గురించి చెప్పడం జరిగింది ముస్లిం సోదరుల గురించి చెప్పడం జరిగింది పాకిస్తాన్లో ముస్లిమేతరులను బాధ పెట్టినా కానీ ప్రజాస్వామ్య దేశంగా మనం ఎక్కడ ఉన్న ముస్లింలకు భద్రత కల్పించాలి అని చెప్పేసి నెహ్రూ పేర్కొన్నాడు తర్వాత రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడొచ్చింది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగ లక్షణాలు ముఖ్యంగా మూడు పేర్కోవడం జరిగింది ఇక్కడ అందులో ఒకటి సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించడం సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించడం రెండో రాజ్యాంగ లక్షణం ఏంటి అంటే పౌరులందరూ చట్టం ముందు సమానం అనే హామీ ఇవ్వడం పౌరులందరూ చట్టం ముందు సమానమనే హామీ ఇవ్వడం మూడవ లక్షణం ఏంటి అంటే దేశంలో నిరుపేదలు వెనకబడిన వర్గాలకు ప్రత్యేక ఓటు హక్కులు కల్పించడం ప్రత్యేక హక్కులు కల్పించడం దేశంలో ఉన్న నిరుపేదలు వెనకబడిన వర్గాల వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పించడం ఇవి రాజ్యాంగ లక్షణాలు ఆ కాలంలో అంటరానితనం అనే దురాచారం నిషేధించబడింది హెచ్జే ఖండేకర్ హెచ్జే ఖండేకర్ ఈయన రాజ్యాంగ పరిషత్తుల సభ్యుడు అంటరాని వారు ఐఏఎస్కు అర్హులు కాదు అని కొంతమంది వాదిస్తూ ఉండేవారు వారితో ఈ ఖండేకర్ ఏమన్నాడు అంటే వీరు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణం అని వాదించాడు ఈ ఖండేకర్ మాటల్లో చూసినట్లయితే వేల తరాలుగా మేము అణచివేయబడ్డాం మా మనసులు మా శరీరాలు మా హృదయాలు కూడా ముందుకు సాగడానికి వీలులేని స్థాయిలో మమ్మల్ని అణచివేశారు అని చెప్పేసి హెచ్జే ఖండేకర్ పేర్కోవడం జరిగింది మైసూర్ సభ్యుడు ప్రజాస్వామ్యం కూర్చి ప్రజాస్వామ్యం ఢిల్లీలో కేంద్రీకృతమై ఉంది అది మిగిలిన ప్రాంతాలలో అదే స్ఫూర్తితో పనిచేయడానికి అనుమతించదు అని మైసూర్ సభ్యుడు ప్రజాస్వామ్యం కూర్చి వాపోయాడు అమెరికా ఇంగ్లాండ్ ప్రాంతాలలో మొట్టమొదట ఎవరికైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి ఉన్న పురుషులకు మాత్రమే ఓటు హక్కు అనేది కల్పించబడింది తర్వాత కార్మికులకు చివరిగా స్త్రీలకు ఓటు హక్కును కల్పించారు గమనించిన ఫ్రెండ్స్ నూతన టెక్స్ట్ బుక్ ప్రకారం భారతదేశంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిందిన భారతీయులు ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హత ఎంత ఉండాలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం తర్వాత అంబేద్కర్ బాబాసాహెబ్ అని గౌరవప్రదంగా అంబేద్కర్ని పిలుస్తారు ఈయన కాలం ఎప్పుడు అంటే పద్దెనిమిది తొంభై ఒకటి పంతొమ్మిది యాభై ఆరు మధ్యకాలం ఈయన మరాఠీ దళిత కుటుంబానికి చెందినవాడు అంబేద్కర్ మరాఠీ దళిత కుటుంబానికి చెందినవాడు రాజ్యాంగ పితామోహనిగా ఈయన ప్రసిద్ధి పొందాడు రాజ్యాంగ ముసాయిదే కమిటీ కమిటీ యొక్క అధ్యక్షుడు రాజ్యాంగ ముసాయిదే కమిటీ అధ్యక్షుడు కూడా అంబేద్కర్నే రాజ్యాంగ పరిషత్ చివరి ప్రసంగంలో రాజకీయ ప్రజాస్వామ్యానికి ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం అవసరం అని పేర్కొన్నాడు అంబేద్కరు రాజ్యాంగ పరిషత్ చివరి ప్రసంగంలో రాజకీయ ప్రజాస్వామ్యానికి ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం అవసరం అని పేర్కొన్నాడు ఓటు హక్కును కల్పించినంత మాత్రాన వర్గ భేదాలు సమసిపోవు కొత్త రాజ్యాంగం వలస భారతదేశం ఒక వ్యక్తి ఒక ఓటు ఒక ఓటు ఒకే విలువ అనే సూత్రాన్ని మనం గుర్తించబోతున్నాం అని అంబేద్కర్ పేర్కొన్నాడు అంతేకాదు సామాజిక ఆర్థిక వ్యవస్థల వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రాన్ని తిరస్కరిస్తూనే ఉంటాం సామాజిక ఆర్థిక వ్యవస్థలు సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రం మాత్రం తిరస్కరించబడుతుందని చెప్పేసి అంబేద్కర్ పేర్కోవడం జరిగింది ఎందుకంటే సామాజిక పరంగా దళితులు అనగన్న వర్గాలు అంటరాని వారు వీళ్ళందరూ కూడా సామాజిక పరంగా ఒకటి కారు అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా వెనకబడి ఉండడం వల్ల ఒక వ్యక్తి ఒక విలువ అన్న సూత్రం మాత్రం తిరస్కరిస్తూనే ఉంటామని చెప్పేసి అంబేద్కర్ పేర్కోవడం జరిగింది భారత రాజ్యాంగం మనకు మూడు జాబితాలు ప్రసాదించింది అవి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్ర జాబితాలోని కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుంది ఉదాహరణ ఏంటి అంటే పన్నులు రక్షణ విదేశీ వ్యవహారాలు అదేవిధంగా రాష్ట్ర జాబితా రాష్ట్రాలకి అధికారం ఉంటుంది రాష్ట్ర జాబితాల అంశాల మీద ఉదాహరణ ఏంటి అంటే విద్య వైద్యం తరువాత ఉమ్మడి జాబితా కేంద్రాలు రాష్ట్రాలు ఈ కేంద్రానికి రాష్ట్రాలకి ఉమ్మడి బాధ్యత ఉంటుంది ఉదాహరణ ఏంటి అంటే అడవులు వ్యవసాయం తర్వాత ప్రణాళికా సంఘం ఈ ప్రణాళికా సంఘం అనేది పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటైంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నమూనా ఆమోదించబడింది ప్రభుత్వ రంగంలో ఏ పరిశ్రమలు ఉండాలి ప్రైవేట్ రంగంలో ఏ పరిశ్రమలు ఉండాలి అని ఎవరు నిర్ధారిస్తారు అంటే ప్రణాళికా సంఘమే నిర్ధారిస్తుంది రెండవ పంచవర్ష ప్రణాళికలు పంతొమ్మిది యాభై ఆరులో ఈ రెండవ పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించారు భారీ పరిశ్రమల అభివృద్ధి పెద్ద ఆనకట్టల నిర్మాణంపై దృష్టి సారించారు రెండవ పంచవర్ష ప్రణాళికలు గాంధీ సాగర్ ఆనకట్ట ఇది ఎక్కడుంది మధ్యప్రదేశ్లో ఉంది చంబల్ నది మీద చంబల్ నది మీద నిర్మించిన నాలుగు డ్యాంలలో మొట్టమొదటి డ్యామ్ ఏది అంటే గాంధీ సాగర్ ఆనకట్ట దీనిని పంతొమ్మిది అరవైలో పూర్తి చేయడం జరిగింది తర్వాత బెలాయ్ ఉక్కు కర్మాగారం దీనిని పంతొమ్మిది యాభై తొమ్మిదిలో రష్యా సహకారంతో స్థాపించారు ఎక్కడ ఛత్తీస్గఢ్లోని ఆధునిక భారతదేశ అభివృద్ధికి సంకేతంగా ఆధునిక భారతదేశ అభివృద్ధి సంకేతంగా బెలా ఎక్కువ కర్మాగారాన్ని భావిస్తారు తర్వాత నెహ్రూ నిర్జీవంగా ఉండే ప్రణాళికలు ప్రజల అంచనాలకు చేరువైనప్పుడే సజీవమైనవిగా పిలువబడతాయి నిర్జీవంగా ఉండే ప్రణాళికలు ప్రజల అంచనాలకు చేరువైనప్పుడే సజీవమైనవిగా పిలువబడతాయి అని నెహ్రూ పేర్కొన్నాడు బెహన్ గాంధీజీ అనుచరు రాలు ఈయన ఏమైనా పేర్కొన్నారు అంటే శాస్త్రం యంత్రాల వల్ల కొంతకాలం భారీ రాబడి పొందవచ్చు విజ్ఞాన శాస్త్రం వల్ల యంత్రాల వల్ల కొంతకాలం భారీ రాబడి పొందవచ్చు కానీ అవి అంతిమంగా నిర్జరీకరణకు దారితీస్తాయి అని బెహన్ పేర్కొన్నారు ఎప్పుడు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో పేర్కోవడం జరిగింది తర్వాత శ్రీలంక దీనిని సిలోన్ అని పిలుస్తూ ఉండేవారు అంటే శ్రీలంక పూర్వపు పేరేంటి అంటే సిలోన్ ఇక్కడ అధికారిక భాష సింహళం ఈ యొక్క శ్రీలంకకు అధికారిక భాషగా సింహళం ప్రకటించడాన్ని అక్కడ తమిళం మాట్లాడే మైనారిటీ ప్రజలు వ్యతిరేకించారు వీరు ద్వీపం యొక్క ఉత్తర ప్రాంతంలో నివసిస్తూ ఉంటున్నారు శ్రీలంక ద్వీపానికి ఉత్తర ప్రాంతంలో నివసించేది ఎవరు అంటే తమిళం మాట్లాడే మైనారిటీ ప్రజలు సింహళ భాషను తమిళం మాట్లాడేవారిపై రుద్రం వల్ల యొక్క సింహళం అనే భాషను తమిళ భాష మాట్లాడేవారిపై రుద్రం వల్ల అంతర్యుద్ధాలు అనేవి శ్రీలంకలో తలెత్తాయి ఇది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీగా ఉండే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ